అక్రమ ఇసుక దోపిడీదారుల ఆగడాలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరంలో పేటరేగిపోతున్నాయి. అధికారులు లేని సమయంలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల పరిధిలో గల కొల్లగుంట చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ మనోహర్, ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ గోపి, రాజశేఖర్లు వాహనాలను తనిఖీ చేస్తుండగా అటుగా వస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను ఆపి విచారించగా ఎలాంటి అనుమతి రసీదులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్టు గ్రహించి అదుపులోకి తీసుకున్నారు. ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ మనోహర్ తెలిపారు. ఎస్ఐ మనోహర్ మాట్లాడుతూ కొల్లగుంట చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ముక్రానపల్లి రిచ్ నుండి మూడు ట్రాక్టర్లు ఏ అనుమతి రసీదులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నందున అదుపులోకి తీసుకున్నామని ట్రాక్టర్ యజమానులపై మరియు డ్రైవర్లపై కేసు నమోదైనట్లు తెలిపారు. ఆలత్తూరు ముక్రానపల్లి రిచ్లలో అనుమతులు పొందిన చోటే ఇసుక తెచ్చుకోవాలని అన్నారు. ట్రాక్టర్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ రసీదుల యందు తారీఖు మరియు సంబంధిత వివరాలు ఖచ్చితంగా ఉండాలని, తారుమారు అయినా చట్టపరమైన శిక్షలు తప్పవన్నారు. రసీదు పొందిన వెంటనే మీరు కోరిన వివరాలు పరిశీలించి సరిచేయించుకోవాలన్నారు. అనుమతులు పొందిన దారిలోనే పయనించాలని, పొలాల వెంట అడ్డదారుల్లో ప్రయాణించరాదని, ధిక్కరించినచో శిక్షార్హులు అవుతారని ట్రాక్టర్ యాజమాన్యం గుర్తించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ మనోహర్ తెలిపారు. నిన్నటి దినం అనగా 23/10/20 మధ్యాహ్నం 12:30 కొల్లగుంట చెక్ పోస్ట్ వద్ద మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా మూడు ట్రాక్టర్లు అనుమతులు లేకుండా మన ముక్రాన్పల్లి రీచ్ నుండి అనుమతులు లేకుండా వస్తూ ఉంటే వాటిని పరిశీలించి రికార్డు లేనందున వాటిని సీజ్ చేసి ఎంఎండిఆర్ యాక్ట్ మేరకు కేసు నమోదు పరచడం అనేది, అంటే ముగ్గురు డ్రైవర్లు అలాగే వారి ఓనర్లపై కానీ కేసు నమోదు పరచడం అనేది. ట్రాక్టర్ యజమానులకి విజ్ఞప్తి ఏమనగా, ప్రతిరోజు ఆల్తూరు మరియు ముక్రాన్పల్లి ఈ రీచ్లలో రోజు మార్చి రోజు పంచాయతీ సెక్రటరీ అలాగే పోలీసులు ఈ ఉండి పరిశీలించి ఎంట్రీ పెట్టుకొని అలో చేస్తారు. అట్లా ఏ రీచ్లో అయితే అలో ఉందో ఆ రీచ్లో మాత్రమే ఈ శాండ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ జరగాల. అది కాకుండా మధ్యలో పొలాల్లో గట్లలో ఏమన్నా అడ్డదారులలో తీసుకొస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేము కేసు నమోదు పెట్టడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకొని వాహన యజమానిదారులందరూ ఖచ్చితంగా మన చలాన్ కట్టి వీళ్ళు పంచాయతీ సెక్రటరీ వాళ్ళ దగ్గర సీల్ వేపించుకొని ఆ దారి ద్వారానే మాత్రం రావచ్చు కదా తెలియజేస్తా ఉన్నాను.